హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని అందరినీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నానండి. ఏమంటే వినాయక చవితి హడావిడిలో మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎందుకు అంటారా? మా ఫ్రెండ్ వాళ్ళింటో వినాయక విగ్రహాన్ని చూడటానికి వెళ్తున్నానండి. వినాయక విగ్రహం అంటే ఒక్క విగ్రహం కాదండి, వినాయక విగ్రహాలు వందల కొద్దీ ఉంటాయి వాళ్ళింట్లో. మన పెద్దలు చెప్తూ ఉంటారు, వినాయక చవితి రోజుల్లో వినాయక ప్రతిమల్ని, వినాయక పందిళ్ళని, పాల వెల్లుల్ని ఎక్కువ చూస్తే చాలా మంచిది అని చెప్పి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వినాయక చవితులు ఎవరింట్లో వాళ్లే చేసుకోవాలి, ఎవరింట్లో వాళ్లే ఉండాలి కదా. అందుకనే ఎవరం ఎక్కడికి వెళ్ళి వినాయకుళ్ళని చూడలేం. అందుకనే మీ అందరికీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న రకరకాల వినాయక ప్రతిమల్ని చూపిస్తాను. నాతో రండి. వీరేనండి నా ఫ్రెండ్ పద్మజ గారు. వీళ్ళింట్లో ఎక్కడ చూసినా రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా అలంకరించి ఇలా వినాయకుళ్ళు కొలువు తీరి ఉంటారండి. అవన్నీ ఏదో గుట్టగా ఒక చోట పోసేసి ఉండవండి, రకరకాల ప్లేసుల్లో ఆమె చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకుని వాటిని అన్నిటిని అరేంజ్ చేసుకుని ఉంచుకుంటారు. ఒక చిన్న కిటికీ నుంచి ఒక పెద్ద స్టేజ్ వరకు ఆమె ఏ ప్లేస్ని వదలకుండా చక్కగా వినాయకుడిని అలంకరించుకున్న విధానాన్ని మీకు ఈరోజు నా వీడియోలో చూపిస్తాను. వినాయక చవితి రోజుల్లో వీలైనన్ని ఎక్కువ వినాయక ప్రతిమల్ని దర్శించుకుంటే చాలా మంచిది అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇక్కడి నుంచే మనం వినాయక ప్రతిమల్ని చూసేద్దాం. చూడండి, ఒక చిన్న టేబుల్ మీద ఇలా వినాయకుడిని రకరకాలుగా అండి, ఆ ఇంట్లో ప్రతి చోట ఇంకా గణేష్మయం అన్నమాట, వినాయకమయం. ఎన్ని రకాల వినాయకుళ్ళు, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇత్తడివే ఉంటాయండి. ఒక్కొక్కటి చాలా బరువుగా చాలా వెయిట్తో ఉంటాయి. ఇవన్నీ వారు రకరకాల ఊళ్ళు వెళ్ళినప్పుడు హాబీగా వినాయకుళ్ళని కొనుక్కుని తెచ్చుకోవటం హాబీగా పెట్టుకున్నారట. గత 15 ఏళ్ల నుంచి ఆమె వినాయక ప్రతిమల్ని పోగేస్తున్నారట. 108 ఇత్తడి ప్రతిమల్ని, 108 చెయ్యాలి వినాయక ప్రతిమల్ని అనేది ఆమె హాబీగా పెట్టుకున్నారట. ఒక్క వినాయక ప్రతిమలే కాకుండా ఇత్తడి చాలా కలెక్షన్ ఉందండి వాళ్ళింట్లో. కుందులైతే చాలా రకాలున్నాయి, అలానే రకరకాల పాట్స్, రకరకాల దీపపు కుందులు చాలా రకాలున్నాయి. అవన్నీ నేను విడివిడిగా కూడా చూపిస్తాను. చూడండి, ప్రస్తుతం వారి ఇంట్లో ఎలా అరేంజ్ చేసుకున్నారో నేను అలా వీడియో రూపంలో చూపించేసేస్తున్నాను. చూడండి, ప్రతి ఒక్క విగ్రహాన్ని అండి చాలా చక్కగా సర్టెన్ ప్లేసుల్లో పెట్టి చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఎందుకంటే విగ్రహాలు బోల్డని ఎవరైనా కలెక్ట్ చేసుకోవచ్చు, చాలా సామాన్లు కలెక్ట్ చేసుకోవచ్చు, కానీ వాటిని ఎక్కడ పెట్టాలి అనేదే పెద్ద సమస్య. మన ఆడవాళ్ళందరికీ తెలిసిన విషయమే అది. అలానే వీటిని శుభ్రపరచుకోవటం, కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోవటం అనేది ఎంత కష్టమైన పనో నాకైతే బాగా తెలుసండి. ఎందుకంటే ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన చోట ఎవరికీ ఉండదండి, మనమన్నీ చదురుకుంటూ రావాలి వెనక. అలాంటిది ఇలా చిన్న 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 విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి వాటిల్ని ఏదో ఒక షెల్ఫ్లో పెట్టేసేసి తలుపేసేయటం కాదు, ఇంట్లో రకరకాల ప్లేసుల్లో పెట్టడం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎందుకంటే అది ఎంత కష్టమైన పనో ప్రాక్టికల్గా మనకే తెలుస్తుంది. ఒక కిటికీ దగ్గర నుంచి, డోర్ దగ్గర నుంచి, టీవీ ప్యానెల్ దగ్గర నుంచి సమస్తం ఆమె చాలా ఆర్గనైజ్ చేసుకున్నారు చక్కగా. ఏ ఒక్క ఇది మూలనున్న ప్లేస్ అండి, ఫ్రిడ్జ్ పక్కన కార్నరు, ఆ కార్నర్ని కూడా ఆమె చక్కగా అలంకరించారనమాట. నాకైతే చాలా బాగా ముచ్చటగా అనిపిస్తుందండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా. నేను అనుకుంటా ఎప్పుడూ ఒకసారి వీడియో తీసుకోవాలండి మీది అంటే తప్పకుండా రండి, ఎప్పుడైనా రండి అని అన్నారు. అయితే వినాయక చవితిలో అయితే కరెక్ట్ టైము, కరెక్ట్గా అది సిచ్యుయేషన్కి సూట్ అవుతుంది అని చెప్పి నేను ఈ వినాయక చవితికి వచ్చి తీసుకున్నాను అన్నమాట అండి. ఈ వాల్ హ్యాంగింగ్లో ఉన్న రకరకాల వినాయకుళ్ళు కొద్దిగా చిన్న సైజు అన్నమాట అండి, ఇవన్నీ కూడా వాల్ హ్యాంగింగ్కి పెట్టేశారు. ఈ చిన్న చిన్న విగ్రహాలని శుభ్రం చేయటం కానీ ఆ దుమ్ము లేకుండా ఆ ప్లాట్ఫామ్ని తుడుచుకోవటం ఇవన్నీ ఎంత కష్టమండి. అసలు ఫస్ట్ అసలు ఈ విగ్రహాలని పోగేసే కార్యక్రమానికన్నా వాటిని శుభ్రపరుచుకునే కార్యక్రమం ఎక్కువైపోతుంది కదండి. అలానే ఇల్లంతా కూడా చక్కగా ఇలాగా ఆర్గనైజ్ చేసుకుని ఉంచుకోవటం, నీట్గా
చాలా కష్టం అండి, అది మాత్రం నాకు భలే ముచ్చటగా అనిపించిందండి. ఒక చిన్న క్యారిడార్ని కూడా చాలా చక్కగా మలుచుకున్న తీరు నాకు చాలా బాగా నచ్చి అది కూడా వీడియో తీసుకున్నానండి. రకరకాల పార్ట్స్లో రకరకాల మొక్కలు పెట్టి చాలా నీట్గా ఉంచుకున్నారండి. మొక్కలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, అందునే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. కాకపోతే వాటిల్ని పెంచటం, వాటిల్ని ఆర్గనైజ్ చేసుకోవటం అనేది చాలా కష్టమైన పని, అందరికీ తెలిసిన విషయమే అది. ఈ వినాయక విగ్రహాలన్నీ రకరకాల వాయిద్య పరికరాలతోటి మృదంగం వాయిస్తున్నట్లు, వీణ వాయిస్తున్నట్లు అలా ఉన్న ప్రతిమలు. ఇవైతే ఒక దీపపు కుందు హ్యాంగింగ్ అనమాట అండి, అదే వినాయకుడు ఉన్నట్లుగా చాలా బాగున్నది ఇది కూడా. ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ ప్లేస్ అంటే చాలా చికాక్గా అది ఒక మూలన ఉంటుందండి. వాళ్ళింట్లో ఇన్వర్టర్ ప్లేసు సెంటర్లో ఉన్నది, దాన్ని కూడా ఎలా చక్కగా ఆమె అలంకరించుకున్నారు చూడండి. దాని మీద కూడా ఒక రెండు వినాయక ప్రతిమల్ని పెట్టారు. ఈ వినాయకుడు ఫ్యూమీ స్టోన్ ఉంటుంది కదండి, ఆ ఫ్యూమీ స్టోన్ తోటి తయారు చేసిన వినాయకుడు అంట. ఆయనకి చూడండి చిన్న మంచం, ఒక నవారు మంచం ఒకటి అరేంజ్ చేసి అక్కడ పెట్టారు. ఇత్తడి విగ్రహాలే కాకుండా వీళ్ళింట్లో రకరకాల మెటీరియల్స్తో చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయండి. వుడ్తో చేసినవి, వుడ్ పౌడర్తో చేసినవి, రకరకాల స్టోన్స్తో తయారు చేసినవి, ఇలా చాలా రకాల విగ్రహాలు రకరకాల షేప్స్లో ఎంతో అందంగా కొలువుతీరు ఉన్నాయండి. ఈ వినాయక ప్రతిమల్ని పెట్టిన ఏరియా నాకు చాలా బాగా నచ్చిందండి. ఓల్డ్ అల్మారా అనమాట, అల్మారా పైన అవి కూడా చూసారా, ఈ బుద్ధా లాఫ్ కింద, లాఫింగ్ బుద్ధా కింద వామన గుంటలు ఆడేవాళ్ళం, ఆ చెక్కలను పెట్టి దాని మీద లాఫింగ్ బుద్ధా స్టాచ్యూని పెట్టారు. ఈ వినాయకుడు పత్తులు రాస్తున్నాడు ఈయన. ఈ అల్మారాని ఓల్డ్ టైపు అల్మారాని ఆమె చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు అనిపించిందండి. చూడండి ఇలాగా అల్మారాలో అంతా కూడాని సిల్వర్ ఐటమ్స్ అవన్నీ కూడా ఆమె పెట్టి డెకరేట్ చేసుకున్నారు. వీళ్ళింట్లో అసలు ప్రతిదీ వినాయక మయం కింద ఉన్నదండి. ఇది కాలింగ్ బెల్ దగ్గర ఉన్న వినాయకుడు అనమాట అండి. అసలు ప్రతి ఒక్కటి కూడా అంతా రకరకాల షేప్స్లో వాల్ హ్యాంగింగ్స్గా డెకరేటివ్ పీసులుగా అన్నీ కూడా గణేశమయం అనమాట ఇల్లంతానండి. వాల్ హ్యాంగింగ్స్ దగ్గర నుంచి బెల్స్ దగ్గర నుంచి వినాయక ప్రతిమలు, ఇంకా ఒక్కటి కాదండి ప్రతి ఒక్కటి కూడా బ్రాస్తో తయారైనయే ఎక్కువగా ఆమె కలెక్ట్ చేస్తున్నారు. లక్ష్మీదేవి విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళింట్లో. ఇప్పుడు మాత్రం నేను వినాయక చవితి కాబట్టి ఎక్కువ వినాయకుడికి సంబంధించినయే నేను అన్నీ తీసి చూపిస్తున్నాను అనమాట. ఈ వినాయకుడు చూడండి చక్కగా కిటికీలో కూర్చుని బుక్ ఏదో చదువుకుంటూ, ఒక నావెల్ ఏదో చదువుకుంటూ రిలాక్స్ అవుతున్నట్లుగా ఉన్నది ఈ ప్రతిమ. వీళ్ళింట్లో నన్ను బాగా ఆకర్షించిన విగ్రహం ఈ కృష్ణయ్య విగ్రహం అండి. చాలా అందంగా ఉన్నది ఇత్తడి విగ్రహం, చాలా హైట్గాను ఎంత ముద్దుగా ఉన్నదంటే కార్వింగ్ అంతా కూడాని చాలా చిన్న చిన్న కార్వింగ్స్తో అందంగా ఉన్నది. గోవు, అమ్మాయిలిద్దరు, తర్వాత ఒక స్టాండ్, ఆ స్టాండ్ కూడా ఇత్తడిదేనండి. ఇది కూడా ఈ బెల్స్ తోటి ఉన్న ఒక స్టూల్ లాంటిది అనమాట. ఈ సెట్ నాకు చాలా బాగా నచ్చింది. నేను వినాయకుడు కొందామని వెళ్ళాను షాప్ కి, అక్కడ కృష్ణుడు చూశాను, ఇది ఆవుతో ఉన్న కృష్ణుడు, ఇది బాగుంది కదా అని నేను ఇంకా నాకు నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. దీనికి స్టాండ్ కూడా అక్కడే ఉంది, ఇది మోడల్ స్టాండ్తో ఉంది, ఇది బాగుంది, ఇలా సెట్ కింద అయితే బాగుంటుంది కదా అని నేను ఇక రెండు కలిపి తీసుకున్నానండి. ఇది స్టాండ్ అది బాగుంది, ఇది మొత్తం 75,000 అయిందండి, ఇది బెంగళూరులో తీసుకున్నాను. Thank you.
ఈ విగ్రహానికి దిగువన చూసారా టెంపుల్స్ లో ఉంటుంది చూడండి గుళ్ళలో ఉంటాయి అన్నీ ఇలా చెక్కు ఉంటాయి కదా గోడల మీద అలాగా చుట్టూ ఇలా చెక్కు ఉన్నదండి చాలా బాగుంది ఇది మా ఫ్రెండ్ మన వీడియో కోసం ఆ విగ్రహాలన్నిటిని హాల్లోకి తెచ్చి అవి ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారు ఏ టైం లో కొన్నారు అన్ని వాటి స్టోరీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తూ అవి చాలా ఎంజాయ్ చేశారు అన్నమాటండి వాళ్ళ ఇంట్లో ఉన్న అతి పెద్ద వినాయక విగ్రహం ఇదండి అన్ని విగ్రహాల్లోకి పెద్దది ఈ వినాయకుడు శంఖాలతో ఉన్నట్లు ఉన్నాడు చూడండి బ్యాక్ సైడ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఒక 5 శంఖాలు ఉన్నట్లు కనిపిస్తున్నది చూడండి చాలా బాగున్నది అది కూడా ఈ వినాయకుడు ఈజీ చైర్ లో ఊతున్నాడు ఇన బ్రాస్ ఏనండి బ్రాస్ తోనే ఇవన్నీ కూడా బ్రాస్ తో తయారు చేసినవే ఈ విగ్రహాలన్నీను 108 విగ్రహాలు కలెక్ట్ చేయాలని ఆమె కోరికంట ఇప్పటికి 80 అయినే అని చెప్పారు ఇంకా అలాగా కలెక్ట్ చేస్తారట ఒక 10-15 ఇయర్స్ నుంచి నేను కలెక్ట్ చేస్తూనే ఉన్నానండి అని చెప్పారు ఇన్ని రకాల వినాయక ప్రతిమల్ని మనం అసలు ఎక్కడ ఎవరింట్లోనూ చూసి ఉండమేమోనండి రకరకాల రకరకాల కొంచెం కొంచెం తేడాలు ఏమండి ఇందాక ఇది చూసామంటే లేదండి ఈ వినాయకుడికి తొండం ఇటు పక్కన ఉంది ఈ వినాయకుడికి తొండం ఇటు పక్కన ఉన్నది ఇలా చాలా చిన్న చిన్న డీటెయిల్స్తో సహా ఆమె చాలా ఇంట్రెస్టింగ్గా మన కోసం చెప్పారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ కలశం చెంబులాంటిదండి చుట్టూ ఫేసులు ఉన్నాయండి భలే చెక్కుడుతోటి చాలా బరువుగా బాగుంది ఇది కూడా అలానే ఇది ఒక కలశం చెంబు ఇలా కుందులు అయితే చాలా రకాలు ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో రకరకాల ఇత్తడి కుందులు చాలా అందంగా ఉన్నాయి ఆచారు బాగుంది ఈ నంది తర్వాత గోవు తోటి ఉన్నది చాలా బాగుంది అది కూడా బుద్ధుడు ఉన్నాడు ఇవన్నీ కూడా బ్రాస్వే ఇవి కృష్ణుడు లక్ష్మీదేవి ఇలాంటివి కూడా ఉన్నాయి బ్రాస్ కాకుండా ఉన్న వినాయకుళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయండి అలానే పూర్వం వాడే ఈ చిన్న చిన్న నేతి కుందులు లాంటి అభిషేకము కుందులు లాంటివి ఇదేంటి అభిషేకము చెంబులు లాంటివి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పాత్రలు ఇవన్నీ ఆమె రకరకాలుగా కలెక్ట్ చేసి తెచ్చుకున్నారటండి ఈ కుందులు శంఖు చక్రాలతోటి దీపారాధన కుందులు చాలా బాగున్నాయి అవి కూడాని ఇలా గోవు పిల్లతోటి ఉన్నాయి దూడతోటి ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయండి ఇవి కూడాని రకరకాల మెటీరియల్స్తో చేసిన వినాయకుళ్ళు కూడా ఉన్నారు ఆమె చెప్తూ ఉన్నారు ఇది పలానా మెటీరియల్ ఇది పలానా మెటీరియల్ అని చెప్పి ఇదేమో మన రాజముద్ర తెలుసు కదండి అది హ్యాంగింగ్ దీపం అండి హంసది వాటి మెటీరియల్స్ అవన్నీ కూడా ఆమె పేరు రాసుకుని ఉంచుకున్నారు ఆ గణేశుడి వివరం అంతా ఇలా చిన్న చిన్న మోడర్న్ గణేషులు అయితే చాలా ఉన్నాయి ఒక అరటిపండులో గణేషుల్లాగా అట్లా రకరకాలే ఉన్నాయి ఇలాంటి ఇత్తడి పాత్రలు ఈయన చూడండి చాటలో ఉన్నాడు ఆ గణేశుడు ఒక చెట్టు కింద కృష్ణుడు ఇది ఒక విసనకరలో వినాయకుడు ఇది ఒక పద్మంలో వినాయకుడు ఇదైతే ఒక హ్యాంగింగ్ హ్యాంగింగ్లో వినాయకుడు పద్మజ్ గారు చిన్నప్పటి నుంచి వినాయకుడి భక్తురాలటండి చాలా గణేషుడు అంటే చాలా భక్తితోటి వాళ్ళ అబ్బాయికి కూడా గణేష్ అని పేరు పెట్టుకున్నారంట అంత భక్తి అంట ఎక్కడో ఒకసారి ఒక మంచి వినాయకుడి విగ్రహం కలెక్ట్ చేసుకుని తెచ్చుకుని కొనుక్కుని తెచ్చుకుని చాలా బాగున్నది ఇలా మనం బోల్డ్ అని కలెక్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారంట అప్పటి నుంచి ఇక కలెక్ట్ చేస్తూనే ఉన్నారంట ఈమె అభిరుచిని గమనించి వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా ఎక్కడన్నా వెరైటీది కనిపిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్తారంట పలానా చోట వినాయకుడి బొమ్మ బాగున్నది అని చెప్పి ఇంకా వెళ్ళి ఆమె కలెక్ట్ చేసి కొనుక్కుని తెచ్చుకుంటారట చాలా కాస్ట్ ఉంటాయి ఇవి అలానే చాలా తక్కువవి కూడా ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో ఉన్న
అతి చిన్న 1 ఇంచ్ విగ్రహం దగ్గర నుంచి పెద్ద విగ్రహం అంటే 25 ఇంచెస్ విగ్రహం అండి. అక్కడ వరకు ఉన్న విగ్రహాలన్నిటిని మనకి పరిచయం చేశారు ఎంతో ఓపిగ్గా పద్మజ గారు. రకరకాల అభిరుచులు ఉన్న వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాము. మా ఫ్రెండ్కి ఇలా వినాయక కలెక్షన్ అనే ఒక మంచి హాబీ ఉండటం నాకు ఎప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఈసారి ఏం కొన్నారు ఏం కొన్నారు అని అడుగుతూ ఉంటాను. ఈ వీడియో ద్వారా మీ అందరికీ మా ఫ్రెండ్ని పరిచయం చేయటం, అలానే ఇన్ని వినాయక ప్రతిమల్ని మీకు చూపించటం నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.